మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అనాదిగా ప్రకృతి మనిషికి ముందు నుండి ఎన్నో ప్రశ్నలు సంధిస్తూనే ఉంది, తనని తెలుసుకోమని ప్రేరేపిస్తూనే ఉంది. మనిషి ఆ ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో జీవనయానం సాగిస్తూనే ఉన్నాడు. కొన్ని ప్రశ్నలు అతనికి ఉపయోగపడే పరిశోధనలయ్యాయి. సమాధానం దొరకని మరికొన్ని ప్రశ్నలు జటిలంగా మారి రహస్యాలుగా మారిపోయాయి. అటువంటి కొన్ని రహస్యాలు మనిషిని తన వైపు ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఎన్ని కాలాలు గడిచినా మనిషి కూడా వాటిని వెతుక్కుంటూ వెళుతూనే ఉన్నాడు. 19వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని ఒకనొక ప్రాంతంలో ఒక బ్రిటిష్ కుటుంబానికి ఎదురైన ఒక ప్రశ్న పెద్ద రహస్యంగా మారింది. అది ఈనాటికి ఒక ప్రశ్నగానే మిగిలింది. 100ఏళ్లకు పూర్వం జరిగిన ఈ సంఘటన మన ఈ కథకు ప్రేరణ, మరియు కథలోని ప్రశ్న కూడా. Yes, Ram will bring you the things. Okay, sir. Roshi, look at there.
Oh, such a nice place, Joseph. Yes. Do you like this place? Yes. See there. Up. Roshi, come. I have some apple. Roshi, come. Roshi, come, 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 baby. Roshi, come, 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 baby. Roshi. Hi, babes. Hey, hi. Sid. How are you? Good. Hindi. Day change ayindi? Just like that. Waiter ettipoyadu. Hey. Vaadenti? Manalli history channel chusinattu chustunnadu. Aa choopullone oka pedda mystery undi. Half an hour nunchi barustuna. Ilanti vaadni museum lo kuda pettadaniki. పనికి రాకుండా చేయాలి. హే, లైట్ తీసుకో. చారణ చూపులతో బారణ ఇమాజినేషన్ గాళ్ళు. బాబా పుష్ బాబా పుష్ బాబా పుష్ బాబా పుష్
స్టూపిడ్ ఫెలో. వంగింది చాలు, మింగండి సార్. రే, రెస్పెక్ట్ లేదరా? ఎక్స్క్యూజ్ మీ. రెస్పెక్ట్ అంటే అది సార్. వెళ్ళు. వన్ వెజ్ బర్గర్ అండ్ టూ కాఫీస్. ఓకే. బ్రింగ్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. ఓకే. ఈ ఐడియా బాగుంది కదా? ఎస్. ప్రొఫెసర్కి ఇది చూపిస్తే నిజంగానే బాగుంటుంది కదా? హే, స్వప్న వస్తుంది. ఏంటి గెటప్ే చేంజ్ చేసావు? సూపర్ కదా, ప్రాజెక్ట్ అయిపోయింది కదా. దీనికేంటి, ఎండలో కూడా ఏంజెల్ లా ఉంటుంది. ఆర్ యు లుకింగ్ ఫర్ సమ్వన్? యా, ఫర్ ఎన్ ఇడియట్. హూ ఇస్ దిస్? హే హే, స్టూపిడ్. హే, మానర్స్ లేదా? మేడం, ఆడోల్ టేబుల్ కింద తుంగు చూడడానికి నీకు సిగ్గుగా లేదా? ఏమనుకుంటున్నావురా స్టూపిడ్? ఏంటి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నావు? కొంచెం ఇన్నండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, ఇంట్రా చూస్తున్నావు. నేను అలాంటి వాడిని కాదు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆహా, రెస్పెక్ట్ కావాలా? పదా ఇస్తా. మ్యాన్ హ్యాండ్లింగ్ అంతా వద్దు, కొంచెం నాకు టైం ఇస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీకు క్లారిటీ వస్తుంది. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? అని బోర్గ్ లైన్ వేస్తున్నా అని చెప్తావా? ఆ లవర్ తెలుసా నీకు? వాళ్ళ వీళ్ళిద్దరు కాదు, వీడు ఆమె. అచ్చా, అరే ఆయన లవర్ నువ్వు టేబుల్ కిందకి వెళ్ళొస్తాను, కోపం రాదా? ఏం జరగలేదు. ఆడతో ఏందిరా మాట్లాడేది? నాలుగు ఇస్తే నాకు కొడుక హాస్పిటల్ బెడ్ పైన ఉంటావు. ఇక్కడ ఏం జరగలేదు కదా, గొడవ ఎందుకు? ఏంట్రా జరగలేదు? అమ్మాయిల కాలం చూస్తూ నాటకాలు ఆడుతున్నావా? పోలీస్ స్టేషన్ దాకా వద్దు, అక్కడ దాకా ఇష్యూ వెళ్తే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ కేసు రుద్దుతా, ఏదో ఎక్స్ట్రా చేయకు. ఎల్లిక నుంచి బాయ్, స్టాప్ ఇట్. ప్రొఫెసర్ వచ్చే టైం అవుతుంది, సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ బిజినెస్. మేడం, మీలాగా మీ మనసు కూడా బాగుంది. ఏ, ఈమెకి కూడా లైన్ వేస్తున్నావా? మీరు కూడా బాగున్నారు, కొంచెం కాంప్లిమెంట్ గా తీసుకోండి. ఏ, నడువే నడు బ్రో. కూల్ కూల్, పోరా. ఓకే గైస్, కమ్ కమ్ కమ్. Yeah, come guys, let's sit. Ante kada mari. Hi. Good evening, sir. Good evening, sir. Hello, sir. Good evening. Come sit. Good to see you all. Thank you, sir. Thank you, sir. Meeru nalugu nellu kashtapadi Ellora temple assignment poorthi chesaru. Congratulations. Sir, memu meeku congrats cheppali. ఆర్కియాలజీ రీసెర్చ్ లో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ మీరు తీసుకున్నారు. వి ఆర్ ప్రివిలేజ్డ్ సర్. మై ప్లెజర్, థాంక్యూ వెరీ మచ్. సర్, దిస్ ఇస్ ఫర్ యు ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. థాంక్యూ, సో నైస్ ఆఫ్ యు. రకరకాల ప్రాంతాల నుండి వచ్చి మీరు ఒక గ్రూప్ గా ఇలా వర్క్ చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ. థాంక్యూ సర్. సర్, ఎల్లోరా కేవ్స్ మీద బేసిక్ వర్క్ అయిపోయింది సర్. మీరు పర్మిషన్ ఇస్తే హిస్టరీ ఛానల్ వాళ్ళకి పంపాలి. గుడ్, నేను ఎండాస్ చేసి పంపిస్తాను, వాళ్ళు 2 weeks లో అప్రూవ్ చేసి పంపిస్తారు. Then we'll see. అలాగే సార్. సో మనకి టెంపుల్స్ కోటలు కాకుండా టాస్క్ వేరే లేదా? వై నాట్? ఆర్కియాలజీలో హిస్టరీ ఒక్కటే కాదు, మిస్టరీ కూడా ఉంటుంది. మిస్టరీ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. హిస్టరీయే పెద్ద మిస్టరీ సార్. ప్రపంచంలో ఇంకా సాల్వ్ చేయని మిస్టరీలు చాలా ఉన్నాయి. పిరమిడ్స్, బెర్ముడా ట్రయాంగిల్, ఇవే కాకుండా జర్మనీలోని డెవిల్స్ బ్రిడ్జ్, ఇది 18వ శతాబ్దానికి ముందు నిర్మించబడింది. దీన్ని సాతాన్ నిర్మించాడని చెప్తారు. బట్ ఒక ఆర్కిటెక్ట్ దీన్ని పూర్తి చేయటానికి ఒక ప్రేతాత్మ సహాయం తీసుకున్నాడని, దానికి బదులుగా ఆ ఆత్మ బ్రిడ్జ్ని కట్టిన తర్వాత దాన్ని దాటిన మొదటి ఆత్మని తాను బలి తీసుకుంటాను అని చెప్పింది. మొదటిగా అతనినే దాటమంది. దానికి తెలివిగా ఆ ఆర్కిటెక్ ముందు ఒక కుక్కను పంపించాడు. దానితో ఆ ప్రేతాత్మ ఆగ్రహించి ఎవరినీ ఆ బ్రిడ్జ్ని దాటనివ్వడం లేదని ఇప్పటికీ నమ్ముతున్నారు. కాలిఫోర్నియాలోని వించెస్టర్ హోమ్, దీన్ని 1880వ ప్రాంతంలో సారా వించెస్టర్ అనే మహిళ ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా తనే డిజైన్ చేసి నిర్మించింది. నిర్మాణ సమయంలో ఆమె భర్త కూతురు చనిపోయారు. దానికి ఆ ప్రదేశంలోని దయ్యాలే కారణమని చెప్పేవారు. తరువాత దానికి పనిచేసిన వాళ్లు కూడా చనిపోయారు, కారణాలు తెలియలేదు. ఈరోజుకి అది సందర్శకులకు మాత్రమే తెరిచి ఉంటుంది, కానీ అక్కడ ఉండటానికి మాత్రం ఎవ్వరూ సాహసించడం లేదు. సార్, ఇండియాలో ఏం లేవా సార్? ఉన్నాయి, వై నాట్? టక్కున చెప్పాలంటే రాజస్థాన్లోని భానుగఢ్ ఫోర్ట్ ఇప్పటికి కూడా
ఆ ఫోర్ట్లో నైట్ ఎవరిని ఉండనివ్వరు. ఈరోజుకి ఆ రహస్యం ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. సార్, మనకి దగ్గర్లో ఏమీ లేవా? ఉంది, మన శేషాచలం ఫారెస్ట్లో తెల్లదొరల కోన అంటారు. అక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉంది. చాలా కాలం నుంచి ఏంటనేది ఎవరికీ తెలీదు. సార్, లొకేషన్ చెప్తారా? ఎస్, ఇక్కడి నుంచి 400 కిలోమీటర్స్ దూరంలో నాగపూర్ హైవేలో వెళుతుంటే రైట్ సైడ్లో పెద్ద ఫారెస్ట్ ఉంది. అక్కడ ఒక బ్రిటిష్ బంగ్లా ఉంది. అక్కడే ఆ లొకేషన్ ఉందని చెప్తుంటారు. సార్, మనం ట్రై చేద్దాం, పర్మిషన్ ఇవ్వచ్చుగా. నో, ముందు దాని గురించి తెలియకుండా వీ కాంట్ టేక్ ఎనీ రిస్క్. దీని గురించి ఓన్లీ వన్ బుక్ ఈజ్ దేర్, అది లండన్లో ఉంది. నేను వాళ్ళకి లెటర్ రాశాను, అది కొరియర్ కూడా చేశారు, త్వరలోనే వచ్చేస్తుంది. టిల్ వి రీడ్ దట్, ఆ మిస్టరీ అంటే నాకు తెలీదు. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఆ బుక్ వచ్చాక మనం పర్మిషన్స్ అన్ని తీసుకుని మనం వెళ్దాం. వి ఆల్ గో టుగెదర్. సో గైస్, వాట్స్ ద ప్లాన్ ఫర్ వీకెండ్? 2 డేస్ వీకెండ్ కదా, మనం ఆ ప్లేస్కి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చి ప్రొఫెసర్కి సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది? హే, జబర్దస్త్ ఐడియా స్వప్న. అక్కడ ఏమైనా డేంజర్ ఉంటే? డేంజర్ ఇస్ ఎవ్రీవేర్ రా, లెట్స్ డూ ఇట్. ఓకే, వెహికల్ అరేంజ్మెంట్స్ టు టెల్లు, డన్. అకామిడేషన్స్ టు అజయ్, ఓకే. యా, యాక్చువల్లీ అక్కడ ఒక బ్రిటిషర్స్ గెస్ట్ హౌస్ ఉంది, సో ఐ కెన్ టాక్ టు ద ఫారెస్ట్ ఆఫీసర్స్ దేర్ అండ్ ఒక 2 నైట్స్కి నేను అక్కడ స్టే అరేంజ్ చేస్తాను. హే, మేక్ ఇట్ 3 నైట్స్, మీ ఇద్దరికి కంఫర్ట్గా ఉంటుంది కదా. ఏ దేడిది మాక్, యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ హాలిడే, మనం రీసెర్చ్కి వెళ్తున్నాం. అరే నిజంగానే రా బాబు, దీని ఆఫ్ బ్రెయిన్తో లాస్ట్ టైం కైలాస్ టెంపుల్కి మనం రీసెర్చ్కి వెళ్ళినప్పుడు కైలాసం కనబడదు, సాడెస్ట్ది. హే, నా మీద జోకులు వేస్తే చంపేస్తాం. Teju will kill you someday, I'm telling you, I won't be surprised. ఎప్పటిదాకు ఎందుకు, రేపు ఎలాగో ఫారెస్ట్ వెళ్తాం కదా, అక్కడ చంపే పీడా పోతుంది. ఇంట్లో దానికి. Guys, be serious. Okay. రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, సో అందరూ అమౌంట్ టిల్లు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఓకే? బాను, ఫుడ్ అండ్ డ్రింక్స్ ఇస్ యూ. ఓకే. మార్నింగ్ టిల్లు, యూ పిక్ మీ అప్ ఫస్ట్ అండ్ దెన్ 2-3 లాస్ట్ ఇస్ Teju. ఓకే. రే, బిల్ కట్టేరా. బై గైస్. బై బై రా. ఏరా, ఇంటి దాకా రావచ్చు కదా? మీటర్ రీడింగ్ పెరుగుతుంది. నాకు బీపీ పెరుగుతుంది. అరే బాబు, ఏసీ వే. లేదు మేడం, ముందే చెప్పాను. సరే, పోనీ మ్యూజిక్ పెట్టు. సిస్టమ్ లేదు మేడం, ముందే చెప్పాను అది కూడా. రే, ఏం బండి రా ఇది? నీ అమ్మ మీరు ఇచ్చిన దానికి షేర్ ఆటో కూడా రాదు, నేను ఇది తీసుకొచ్చిన దానికి సంతోషించు. రే, ఎందుకు రా కొట్టుకుంటారు, ఎంజాయ్ ద డ్రైవ్ హ్యాపీగా. ఎంజాయా ఈ కార్లో పక్కన వీడితో? నీకు వేరే ఆప్షన్ లేదే. ఎందుకు లేదు? ఉంది. చియర్స్ రా. ఓరి అమ్మ, స్టాప్ ఇట్. నిన్ను కాదా సామి దీన్ని, ప్లీజ్ మీరు వెళ్ళండి. అరే ఏంద్రా, ఎంటోడో ఫాలో అవుతున్నాడు మన లప్పటి నుంచి. అని పట్టించుకోకండి. ఏ లైట్ తీసుకోండి రా. లెఫ్ట్ తీసుకో, పని పోని. ఏంట్రా వదిలేదు, అప్పటి నుంచి వాడు దమ్ చేస్తుండు. అరే ఎందుకు రా, వాడు సైకో గన్లా ఉన్నాడు, మనల్ని టార్చర్ పెడుతుండు అప్పటి నుంచి.
happened? What happened? చూస్తాను మేడం. ఓకే. ఏంటి పోగ? నా ఇంతగనం పోస్తుంది. సిగ్నల్ లేదు. ఏం చేద్దాం? ఇక్కడ సిగ్నల్ కాదు కదా, సర్వీస్ కి కూడా ఎవరు రారు. సో వై ఆర్ యు ట్రైయింగ్ యా? కమ్ హియర్. సారీ, ఏం ప్రాబ్లం సార్? అయితే మనం వేరే వెహికల్ ట్రై చేద్దామా? ఈ రోడ్లో మనుషులే తిరగరు, కారు కాదు కదా, సైకిల్ కూడా తిరగదు. వేరే బండి అంట. ఏదో సౌండ్ వస్తున్నట్టు. ఇది అదే బండి కదా? ఏ, ఈ కారే కదా మనల్ని ఫాలో అయింది. ఏంట్రా మళ్ళీ వచ్చావు? చేతి బ్రో, మీకు థ్రిల్ కలిగిద్దామని సరదాగా సర్ప్రైజ్ గా వచ్చా. ఏంట్రా థ్రిల్? ఎవరికైనా ఏమైనా జరుగుంటే? ఫోన్ సిగ్నల్ వచ్చుంటే పోలీస్ కి కంప్లైంట్ చేసేదాన్ని. మేడం కూల్, మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకున్నారు. మీరు తెల్లదొరల కోనకు వెళ్తున్నారని తెలిసి నేను ఈ ట్రిప్ కి ఫిక్స్ అయ్యాను. మేము వెళ్తున్న విషయం నీకెలా తెలిసింది? నిన్న ఈయన ఆ కార్ బుక్ చేస్తున్నప్పటి నుండి ఫాలో చేసి ఫిక్స్ అయ్యా. రే సోదాపి, మా ట్రిప్ గురించి నీకెలా తెలిసింది? అది చెప్పు ఫస్ట్. చెప్పే. కూల్ బ్రో, దీనివల్ల తెలిసింది. ఈ రికార్డర్ ని మీ రెస్టారెంట్ టేబుల్ కింద పెట్టాను. ఏ, అది మా టేబుల్ కింద ఎందుకు పెట్టావు? ఇది ఎందుకు పెట్టానంటే, ఫ్రెండ్ సిస్టర్ అఫైర్ జరుగుతుంది, వాళ్ళు వస్తారని ఇది అక్కడ పెట్టాను. నా బ్యాడ్ లక్ గుడ్ లక్ మీరు వచ్చారు. ఈ ట్రిప్ గురించి తెలిసింది. బ్రదర్, కార్ అయితే ఫ్రీయేగా. ఆర్ యు స్టూపిడ్? అతనితో ఎలా వెళ్తాం? కార్లో వెళ్దాం. దిమాగ్ లేదా? వి ఆర్ గోయింగ్ టు ఆన్ అన్నోన్ ప్లేస్. యు వాంట్ టు గో విత్ దిస్ గై? హి లుక్స్ లైక్ ఎ సైకో. వాట్స్ రాంగ్ విత్ యు? హౌ కెన్ వి గో విత్ హిమ్? అంత కరెక్టే, గానీ మనకు ఆప్షన్ లేదు. మనందరి కార్ అవసరం. మూసుకొని వెళ్ళిపోదాం. ప్లీజ్ వెళ్దాం అని యాక్సెప్ట్ చేయండి. ఏ స్టూపిడ్, హి లుక్స్ డేంజరస్. అతనితో ఎలా వెళ్దాం? మేడం, ఇంకొకసారి ఆలోచించండి. మీకు వేరే ఆప్షన్ లేదు. ఇక్కడికి ఏ వెహికల్స్ రావు. మీ బండి పనిచేయట్లేదు. బ్రదర్, వీళ్ళు వచ్చినా రాకున్నా నేను వస్తున్నా. ఒక్క నిమిషం ఆగు. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఐడియా. హలో బ్రదర్, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తారా? ఎందుకు బ్రదర్? మీరు నన్ను ఏమన్నా చేస్తే నేను కంప్లైంట్ ఇయ్యాలి కదా. ఓహో, రే విధవా, నిన్నేమన్నా చేస్తే ఎవరికి రా కంప్లైంట్ ఇస్తావు? నీకే ఇస్తానే. రే పోరా, నేనేం చెప్పాను. మీరు రండి బ్రో. పదండి బ్రదర్. రే బాయ్. ఏం చేద్దాం పదా. చలో చలో, లెట్స్ గో, కమ్ ఆన్. ఇదిగో, ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్, నేను చెప్పినట్టే చేసావు. హలో మేడం, మీకు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టమా? లేదు. అయితే డ్రైవర్ ఇష్టం కదా? ఓకే. మేడం, మీరు చేయి పట్టుకున్నారు. గియర్. ఓకే ఓకే.
అలా చూడకండి మేడం, కళ్ళు పేలిపోతాయి. అక్కడ డబ్బా ఉన్నట్టుంది, ఏమైంది? జాకీ మర్చిపోయింది భయ. బండనని ఇదేనా భయ? ఆర్సీ చూపిస్తా. అదంతా కాదు కానీ, అక్కడ డబ్బా ఉన్నట్టుంది, ట్రై చేద్దాందా? ఇల్లు నడా, నేను వస్తా. చలో నా, వెళ్దాం. రే రండి, వెళ్దాం. తేజు నేను రాను. అరే ఇన్ ఫెడ్ అప్ ఆఫ్ దట్ గాయ్. నేను ఉంటా. నిన్ను తను రావట్లేదు, నేను ఉంటా. రే నీ విషయం అర్థం అవ్వట్లేదు, నువ్వు నవనే రానుంటుంది ఆ పిల్ల. సౌండ్ ఏంటి బాను? అవును ఏంటది? అవును నాకు వినిపిస్తుంది. ఏరా ఏసేసావా? కమ్ ఆన్ టెల్ మీ, ఏం కావాలి మీకు? మీరెవరు? నా పేరు మల్లయ్య, నేను ఈ దాబా ఓనర్ని. మల్లయ్య? మరి అదేంటి, మాల్యాలాగా వెళ్ళక్కడ దాక్కున్నావు? దాక్కోలేదు, మసిని గోకుతున్నాను. సరే అతనెవరు, ఆ రక్తమేంటి? ఓ వాడా, నా అసిస్టెంట్ పేరు కాంతయ్య. కోడిని కోసుకురారా అన్నాను, రక్త చరిత్ర లెవెల్లో కోసుకొచ్చాడు. రే చూపించిన సినిమా పోస్టర్ చాలు గానీ వెళ్ళావు. చూడండి, ఇప్పుడు మీకేమీ దొరకదు. లారీలు రాత్రి మాత్రమే వస్తాయి, సాయంత్రమే వండుతాం. కావాలంటే అక్కడ నీళ్లున్నాయి, తాగి వెళ్ళిపోండి. మేము ఇక్కడికి తినడానికి రాలేదు. మరి దాబాను కొనడానికి వచ్చావా? అబ్బా హెల్ప్ అడగడానికి వచ్చామండి. హెల్పా? ఇలా హెల్ప్లు చేసి చేసి హైదరాబాద్లో డాబా అమ్ముకున్నాను, ఈ ఫారెస్ట్లో డాబా పెట్టుకున్నాను. గురుగారు. ఏమన్నా? అదే గురుగారు. ఏం కావాలి బాబు? మా బండి టైర్ పంక్చర్ అయింది, జాకీ రాడ్ ఉంటే కొంచెం సహాయం చేస్తారా? అది మీకు సరిపోద్దా? అజయ్ అది తీసుకురా. హలో, డీలు కుదరకుండా ఏది ముట్టుకోకూడదు. అది మేము కొనట్లేదండి, జస్ట్ చేంజ్ చేసుకొని ఇచ్చేస్తాం అంతే. లుక్ మిస్టర్, నా దగ్గర నుంచి వెళ్ళింది ఏది నాకు తిరిగి రాలేదు, ఇన్క్లూడింగ్ మై వైఫ్. నీ వైఫ్ నాకెందుకు కానీ? అందుకే నో హెల్ప్, ఓన్లీ డీల్. ఎంత ఇవ్వమని చెప్తారు? రే 200 అంట, ఇచ్చారా? హలో, 2 వేళ్ళు చూపిస్తే 200 కాదు, 2,000. రే టూ మచ్ రా. ఏంది ఆ తొక్కలో జాకీకి 2,000? నీకు మనీ కావాలా, జర్నీ కావాలా? 2,000 కదా, ఇచ్చేద్దాం. ఎందుకు ఇదంతా ఆర్గ్యుమెంట్? ఇవ్వడు. బ్రదర్ టైర్ చేంజ్ చేయడం వచ్చా? వచ్చు. చేయి మరి. మేడం ఇక్కడ సప్న ఏది? స్వప్న, 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 స్వప్న. Thank you.
చేసాడు. సిగ్నల్స్ కూడా అసలు. స్వప్న మళ్ళీ ఒకసారి ట్రై చేయి. సిగ్నల్స్ లేవు. వస్తుంది అక్కడ నుంచి చదువు. చాలా నారో రోడ్ మేడం. బీ కేర్ఫుల్ ప్లీజ్. మేడం భయపడకండి, నాది పర్ఫెక్ట్ డ్రైవింగ్. అబ్బా నువ్వేమన్నా మైకల్ షూ మేకర్ అనుకుంటున్నావా? ఏయ్ అది షూ మేకర్ కాదు, షూ మాకర్. చెత్త బ్రెయిన్. ఏమైంది? అది ఏదో అడ్డంగా. రేయ్ బ్లడ్ రా. రేయ్ ఇవన్నీ కుదాం రా, బాడీ కూడా ఏం లేదురా ఇక్కడ. అరే ఇక్కడ నుంచి వచ్చిందిరా ఇదంతా. అది రోడ్ బాగాలేదు. ఎవరండి మీరు? మీరు వస్తున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్పారు. మీ పేరేంటి? భూతయ్య. భూతలానే ఉన్నాడు. ఏ నర్మి, మేము ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. రీసెర్చ్ వర్క్ కోసం ఇక్కడ 2 డేస్ ఉంటాము. బంగ్లాలో మావిడు ఉంది, వెళ్ళి బంగ్లా చూసుకుంటండి.
ఇంకేంటి? బయట వాళ్ళు ఉన్నారే. భూతయ్య గారు, రాత్రిపూట ఇక్కడ ఫుడ్ దొరుకుతుందా? దొరుకుతుంది. పక్కన చేపల చెరువు ఉంది, పులుసు పెట్టిస్తాను. ఇంటికి వచ్చి తిని అక్కడే పడుకోండి. అదేంటి భయ్య, మేము వచ్చిందే ఇక్కడ ఉండడానికి, నువ్వు అక్కడ వచ్చి ఉండమంటావేంటి? ఇక్కడ రాత్రి ఎవరు ఉండకూడదు, ముందు నుంచి అంతే. వచ్చి గుడంలో పడుకోండి. రాత్రి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? అవన్నీ మీకు అనవసరం. ఇక్కడ దొరల కాలం నుంచి ఎవరు ఉండరు, మీరు ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది తెలియాలి కదా. తెలియడానికి నువ్వుండాలి కదా. మరి నువ్వున్నావు కదా. నేను రాత్రికి ఇంటికి పోతా, పగలే ఇక్కడుంటా. ఉంటే ఏమవుతుంది? ఏమన్నా దయముందా? అదే మమ్మల్ని చంపేస్తుందా? ఉండాలనుకుంటే నా మాట వినాల్సిందే. అది కాదు భయ్య, నేను చెప్పేది వింటారా వెళ్తారా? ముత్తయ్య గారు, మీ మాట కాదనట్లేదు. మీరు వెళ్ళి చేపల పులుసు తీసుకురండి, అప్పుడు దాకా మేము ఇక్కడే ఉంటాం. ఫుడ్ అయిన తర్వాత మీతో పాటు మీ ఇంటికి వస్తాం. సరే, నేను చేపలు తీసుకుని వస్తా, మీరు ఎండే ఉండండి. ఇట్స్ యాజ్ మేడం, నేను రానా మీతో? ఓ హలో, మీరు లగేజ్ తీసుకోరా. అనుకో, మా లగేజ్ మీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది భయ్య. తీసుకుందాంలే. ఈ యదవ లాజిక్ ఏం తక్కువలేదు. తర్వాత తీసుకుందాంలే, ఏముంది? రే టిల్లు, నేను టిల్లు వెళ్ళి ఫిష్ పట్టేది ఎలాగో చూడాలి. వెళ్ళండి. రే రారా. అది అసలే తిక్కలో ఉంది, ఫోన్లో కూడా ఉంది. ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్త. భయపెట్టకరా, నువ్వు చంపేసినా చంపేస్తుంది రో. రేయ్, చలో మనం వెళ్తాం. అడగారమా, పద. భయపడ్డావు కదా, డోర్ నాక్ చేసి రావచ్చు కదా. అదే వదిలేసావు కదా. ఏంటి ఫోన్? యు కెన్ గో. ఓకే, థ్యాంక్ యూ. ఇడియట్. వసే, అవసరమా మనం ఇప్పుడు అటు వెళ్ళడం? రే, చేపలు పట్టేది చూడడం చాలా బాగుంటుంది రా, మనకి సిటీలో దొరకదు కదా. బాగుంటుంది, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం కదా వాళ్ళతో. రే, నువ్వు రారా, నీకు తెలీదు. ఇలా చూడరా, ఇంత మంచి ఆక్సిజన్ సిటీలో ఎక్కడ దొరుకుతుందంట? రీసెర్చ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది రా. చూడు, ఇలాంటి ప్లాంట్ సిటీలో ఉంటే బాగుంటుంది. నీకు అన్ని బాగానే ఉంటాయి బాబు, నాకే చుక్కలు కనబడుతున్నాయి. అలాగే రా, ఏముంది తొక్క హైదరాబాద్లో చెప్పు. అతను పెద్ద చేప పట్టి ఫ్రై చేసి ఆ ముక్కలు తింటుంటే బాగుంటుంది. ఏమేమో సౌండ్ కనబడుతుంది. తేజు, 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 నేను ఇంత మాట్లాడుతున్నాను, ఏం చెప్పవే. రే టిల్లు, రే టిల్లు, ఎక్కడ దాక్కున్నావురా? తేజు ఎక్కడున్నావే?
ప్లీజ్ భయపెట్టకే. టిలు రారో బయటికి. తేజు టిలు నేను ఎక్కడ భయపెట్టా? నేను నువ్వే నన్ను భయపెట్టినావు. నేను ఎందుకు భయపెడతాను? నాకేం తెలిసే వాని దగ్గరకు వద్దాను కదా, కావాలని చేస్తున్నావేమో అనుకున్నా. హ్యాండీ అమ్మా చాలా భయపడ్డాను తెలుసా? నువ్వు కాకపోతే మరి ఇంకెవరే? ఏంటయ్యా అలా భయపెట్టేశావు? నేనెక్కడ భయపెట్టా, ఇందాకే వెళ్ళి చాపలకు వల్లేసి వచ్చా, ఇప్పుడు వెళ్ళి తీయాల. అంటే మా ఇద్దరిని భయపెట్టింది నువ్వు కాదా? నేను భయపెట్టలేదు, అడవిలో మీరే భ్రమపడి భయపడినట్టున్నారు. సరే చేపల దగ్గరకు వస్తారా? అవసరం లేదు, మేము బంగ్లా దగ్గరికి పోతాం. దారి తెలుసా? అటే కదా. అటే కాదు, ఇటు వెళ్ళాలి. సర్లేండి కదా. నాకెందుకో వాని మీదే డౌట్ ఉంది, మనల్ని భయపెట్టి మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాడు నేను కాదని. ఏ చూడరా, సెటప్ అంటే అది. నువ్వు తీసుకువెళ్ళావు, ఊరికి అక్కడ టెన్షన్ పెట్టేశావు తెలుసా? టెన్షన్ కాదు, నేనుండడం వల్లనే సేఫ్గా వచ్చినావు. హలో, నేనుండడం వల్ల నువ్వు బతికున్నావు. అబ్బా అవునా? కాదా. ఏం బ్రో చిల్లౌట్ సెటప్ చేస్తున్నావు కదా, ఆ కట్టెలు తీసుకోండి. What is all this campfire? Madam. Okay. Idi baaguntadi. మీరు మీ కొరియర్ సర్వీస్ ఆపితే కొంచెం యాక్టివిటీ చేద్దాం ఏదన్నా. ఏంటి యాక్టివిటీనా? ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? Yes, yes. స్వప్నం అడుగుదాం. ట్రూత్ ఏమొద్దు, డేర్ 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 ఓకేనా బ్రో? ఐ డోంట్ వాంట్ టు డు అ డేర్ 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 బ్రో, డేర్ వద్దు ప్లీజ్. ట్రూత్ బ్రో,
ప్లీజ్. ఈయన ఫీలింగ్ అయిన మధ్యలో వద్దు బ్రో అంట. ఫీలింగ్ నీ లోపలనే పెట్టుకో బాబు. మీరిద్దరు ఆడుకోండి సపరేట్ గా. నువ్వు అడగరా. ఓకే వాచ్ ద డేర్. నువ్వు వెళ్ళి ఆ కొమ్మను పట్టుకొని దయ్యం లేదని నిరూపించాలి మాకు. హలో ఓ గాడ్ ఓకే ఐ జస్ట్ చూసు. ఓకే కూర్చోండి మేడం కూర్చో. రే దయ్యం పట్టిందిరా. ఏ ఉండు దయ్యం లేదు ఏం లేదు. పురుగు కుట్టిందా చే పురుగు భయ్యా. నువ్వు కొంచెం పట్టుకో, నేను కార్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తా. బాను వాటర్ తీసుకురా. టాబ్లెట్ వేసుకోండి మేడం. వాటర్ ఇవ్వు. ఓకేనా మీరు? అయ్యి ఓకే. రే తన రూమ్కి తీసుకువెళ్దాం. ఓకే ఓకే మేడం పదండి. స్లోగా స్లోగా జాగ్రత్త. కేర్ఫుల్. ఎటిలు ఆడు షాక్లోకి వెళ్ళిపోయాడు. మనం వెళ్దాం పద. ఏంటి అది మేడం? మీకు ఒంట్లో బాగాలేదు కదా? ఓకే ఇరిటేట్ చేయొద్దు ప్లీజ్. వెళ్ళు. ఇంకా మెడిసిన్ మత్తులో ఉన్నారు.
మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. భయ్యా నువ్వు అలా భయపడితే ఎలా? స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఏ వాడు ఈవిల్ డెడ్ పోస్టర్ చూస్తేనే పడుకోడు, ఇంకా ఇదంటావా? అంతే. మరీ అంత భయమ్మా. కొమ్మ పడ్డది, అమ్మాయి పడ్డది, తన మొహం మారిపోయింది, భయపడకుండా ఇట్లుంటాం భయ్యా. ముందు ఇది తాగు, రిలాక్స్ అవుతావు. ఏమవుతులే, తాగు. అవును, మీరందరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఎప్పుడు కలిశారు? ఎప్పటి నుంచి కాదు హీరో, 2 ఇయర్స్ నుంచి అంతే. మేమందరం ఇక్కడికి ఆర్కియాలజీ రీసెర్చ్ కోసం వచ్చాం. ఎవ్వరు లోకల్ కాదు. ఆ భాను అయితే 4 మంత్స్ అయిందంతే వచ్చి. 4 మంత్సా? ఆ 4 మంత్స్లో అజయ్ అమ్మాయిని ఎలా పడేశాడు, అమ్మాయి అజయ్కి ఎలా పడిపోయింది? ఆ మ్యాటర్ అంతా వీడికే తెలుసు, చెప్పురా. చెప్పు బ్రో. అదొక పెద్ద స్టోరీ భయ్యా, నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉంది, ఒక 2 నిమిషాలు వెళ్ళొస్తా. బ్రో ట్రైలర్ వేయకుండా ఇంటర్వ్యూలు అంటావు ఏంటి బ్రో? కూర్చో. స్వప్న ఫేస్ చూడగానే సగం కారిపోయింది, ఇంకా కంప్లీట్ చేసుకొని వస్తాడు, వెళ్ళని. యు క్యారీ ఆన్. మాటలు పట్టించుకో బ్రో. సరే నువ్వు వెళ్ళు, వెళ్ళు. వెళ్ళరా, తీసుకో సంజు. వాడేంటల్లా? చియర్స్. పోనీలే, పోని. ఫోన్ మేడం, ఫోన్ మేడం, ఫోన్ కోసం వచ్చాను మేడం. ఏంది భూతయ్యా నువ్వు, సౌండ్ లేస్తాంతో అడవులలో నాకు అర్థం కాదు. సిటీ వాళ్ళు దేనికన్నా భయపడతారని ఆడుకుంటున్నావు కదా? నేనెక్కడ భయపెట్టాను? అవును, రాత్రులు అడవిలో తిరగొద్దని చెప్పాను కదా నీకు. నీ మీదే డౌట్ వచ్చి నీ వెనకాల వచ్చిన. సరే, నేను బంగ్లాకి వెళ్తున్నాను, నాతో రా. భూతయ్య గారు. బ్రో బ్రో, చేప పులుసు బాగా చేసి ఇవ్వండి. ఒక చేప కట్ చేసి ఇస్తే మేము ఇక్కడ కాల్చుకొని తింటాం. బ్రో అజయ్ లవ్ స్టోరీ చెప్పవా? హే అబే, టేడ్ దిమాగ్ అడుగుతున్నాడు కదా, చెప్పచ్చు కదా. పొయ్యటం ననవసరంగా ఆపి చెప్పు, చెప్పంటే ఏం చెప్పమంటావే నీ అమ్మ. మావిడితో చేపల పులుసు పంపిస్తా, తినేసి గుడేనికి వచ్చేయండి. ఇక్కడ పడుకోవద్దని చెప్పిన కదా, వచ్చేయండి. చెప్పొచ్చు కదా. బ్రో అప్పటి నుంచి నేనే మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. అదే చెప్పు, అజయ్ లవ్ స్టోరీ కదా. అది కాదు భయ్యా,
వాడి గురించి. అరే భూతయ్య కాదు పులి కాదు, లవ్ స్టోరీ చెప్పువే, అడుగుతున్నాడు కదా. మళ్ళీ కడుపు లేదా అవుతుంది బ్రో. అరే నువ్వు ఏం తింటావు? అర్థమైతలేదు నాకు కూడా. కనీసం మళ్ళొస్తా. ఏం తేజ మనవాడు, ప్లస్ మాస్టర్ లాగా దబదబా కొడుతున్నాడు. లక్కీగా దారిలో ఏం ప్రాబ్లం రాలేదు. ఏ వాడంతేరా, టిప్పికల్ క్యారెక్టర్, అస్సలు అర్థం కాడు. నాకు ఇంకా ఆ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. అజయ్ది అక్కడెవరో ఉన్నట్టున్నారు. సంజయ్ అనుకుంటా, నేను వెళ్ళి చూసేస్తా, నువ్వు ఉండు. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూసేస్తా. బీ కేర్ఫుల్. ఏంటి రాజే, ఆడెవడో నా రూమ్ దగ్గర తిరుగుతున్నాడే. సంజయ్ అనుకున్నా. సారీ భయ్యా. అవును, టెలివేడి వాడు అటువైపు వెళ్ళాడు, అదే డౌన్లోడింగ్కి. అవునా, సర్లే నేను చూస్తాలే. బ్రో కొంచెం ఆగు, నేను వస్తా. ఏయ్ నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను వెళ్తా, నాగు. కనిపించాడా? లేదే. రైట్ సైడ్ చూసావా? లేదు. లేదు కదా, నువ్వు వెళ్ళు, రైట్ సైడ్ చూడు, నేను లెఫ్ట్ సైడ్ చూస్తాను. ఓకే. బీ కేర్ఫుల్. ఓకే ఓకే. Thank you.
అజయ్, ఏమైంది? చీకట్లో కాలు కింద తగులుతుంది భయ్యా. నువ్వు స్టడీగా ఉండు, కదలకు. నీ పాకెట్లో లైటర్ ఉంది కదా, అది తీసి చూడు. ఓకే. భాను, రే భాను, భాను. నా మాట విన్ను. రే అజయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంది భయ్యా, అసలు ఏం జరుగుతుంది? భాను అంత దారుణంగా ఎవరు చంపుంటారు? ఇదిగో అజయ్, ఖచ్చితంగా ఏదో రాంగ్ జరుగుతుంది ఇక్కడ. సంథింగ్ గోయింగ్ రాంగ్. తెలు మిస్సింగ్. భాను గదిలో ఎవరు లేరు. భాను అంత దారుణంగా చంపుతున్నా మనకు తెలియలేదేంటి భయ్యా? అదేంటి, భాను అరుపు విన్నే కదా అక్కడికి వచ్చాను. అరే అదేంటి, స్వప్న పక్క గదిలో ఉంది, తను ఇంకా లేవలేదు, సేఫ్గానే ఉంది. ఏంటి ఏమన్నా? అదే, స్వప్న సేఫ్గానే ఉంది. పక్క గదిలో అంత దారుణంగా భాను చంపుతుంటే స్వప్నకేం వినిపించలేదా? కన్ఫర్మ్ భయ్యా, భాను చంపింది స్వప్నే. స్వప్నకు దయ్యం పట్టింది భయ్యా. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు భయ్యా, స్వప్నకు దయ్యం పట్టింది. అప్పుడు నువ్వు పురుగుట్టిందన్నావు. భూతయ్య కూడా మనల్ని ఈవినింగ్ ఇక్కడ స్టే చేద్దన్నాడు. ఏంటని మనం క్వశ్చన్ చేస్తే కొమ్మ విరిగిపడింది. ఆ కొమ్మని తాకాకే స్వప్న బాడీలోకి దయ్యం వచ్చింది. టిల్లు మిస్ అవడానికి, బాను చావడానికి కారణం స్వప్నే భయ్యా. అజయ్ కూల్, అజయ్ కూల్. మన స్వప్నకి అవిల్ టాబ్లెట్ ఇచ్చాం కదా, దానివల్ల మత్తులో ఉంది. అంతకుముందు థమ్సప్లో వాడ్కా కలిపాం కదా, అందువల్ల మత్తుగా పడుకుంది. లేదు బ్రో, నీకు స్వప్న అంటే ఇంట్రెస్ట్, అందుకే నువ్వు స్వప్న ఫేవర్గా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా స్వప్నకు దయ్యం పట్టింది. ఆల్రెడీ టెలు మిస్సింగ్, తేజ కూడా మిస్సింగ్లో ఉంది. ఇక్కడ ఉంటే మనల్ని కూడా చంపుతుంది. బాను ఆల్రెడీ ఘోరంగా చంపింది. లేదు బ్రో. రే, మీరు ఆర్కియాలజీ స్టూడెంట్స్ రా, మీరే దయ్యాలు భూతాల గురించి నమ్మితే ఎలా? సైన్స్ కింద ఎన్నో విషయాలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి బ్రో. అది నేనే కాదు, ప్రపంచం మొత్తం నమ్ముతుంది. నువ్వేం చెప్పినా అందరినీ చంపేది స్వప్నే, తనలో దయ్యం ఉంది బ్రో. సరే, ఆమెలో దయ్యం ఉంది మనం అనుకుందాం. ఇప్పుడేంటి, వదిలేసి వెళ్ళిపోదామా? మనం తను వదిలినా తను మనల్ని వదిలేదు. అందుకే 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 తనని చంపేద్దాం. ఏ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో మనం మాత్రం డేంజర్లో ఉన్నాం. అది అది ఏంటో మనం తెలుసుకోవాలి. అదిగో మన వాళ్ళే అరుస్తున్నారు, దారి తప్పి అరుస్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళి వాళ్ళని సేఫ్గా తీసుకొస్తా. స్వప్న మాత్రం లేస్తే ఈ మ్యాటర్ తనకు చెప్పుకు, పానిక్ అవుతుంది. అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? మనం మాత్రం ఇక్కడ నుంచి సేఫ్గా బయటపడతాం.
నేను వాళ్ళని తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఈ గ్యాప్లో వేరే ఏ ఆలోచన రాకూడదు. రే, అర్థమవుతుందా నీకు? నేను వెళ్ళొస్తా, నువ్వు ఇక్కడే ఉండు, ఓకేనా?
ఏంటి ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఐ'మ్ ఓకే, ఫీలింగ్ బెటర్. సరే, ఏమైనా తింటావా? యా, ఆకలిగా ఉంది. ఏమై ఉందా? యా, పద. అందరూ ఎక్కడో ఉన్నారు. వాళ్ళందరూ ఫారెస్ట్కి వెళ్ళారు. నువ్వు నడవగలవా? ఓకే. సరే పద. భాను ఎక్కడుంది? తను రూమ్లో పడుకుంది. ఎందుకు వెళ్ళారు? అదా, ఫస్ట్ ఇల్లుగాడు వెళ్ళాడు, వాడి కోసం తేజు వెళ్ళింది, వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఆ డ్రైవర్ గారు కూడా వెళ్ళాడు. ఏ నాట్ డ్రైవర్ సంజయ్. అదే, సంజయ్ కూడా వెళ్ళాడు. Ugh!
ఏ తేజు, నువ్వా? సంజయ్. నేనే. సారీ సారీ సంజు. పర్లే. నువ్వేంటి ఇక్కడ? టీలో ఎవరు చంపేశారు? ఇక్కడ ఏదో జరుగుతుంది. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? అజయ్ రూమ్ దగ్గర కిటికీ దగ్గర ఎవరు చూశానని చెప్పాను కదా, వాడు ఇక్కడే ఫారెస్ట్ లోకి వచ్చాడు. వాడిని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడంతా ఏదో జరుగుతుంది, అన్ని చేంజ్ అవుతున్నాయి. అందుకే నిన్ను సస్పెక్ట్ చేశాను. పిల్లల్ని దారుణంగా చంపేశాడు. మిగతా వాళ్ళందరూ సేఫీ కదా? చూడు తేజు, ధైర్యంగా ఉండు. భాను నీ ఎవరు చంపేశారు, కానీ అజయ్ స్వప్న సేఫ్. భాను చంపేశారా? అవును. ఎవరు చంపుతున్నారు సంజు ఇక్కడ? ఏమో తేజు, బీ స్ట్రాంగ్. ఇక్కడ మన మిగిలిన వాళ్ళతో సేఫ్గా బయటపడాలి. ఎలా? టైం లేదు, పదా నువ్వు ఫస్ట్. రే, వాడు దొరికితే మాత్రం నేను చంపేస్తాను. సరే సరే, నువ్వు పదా ఫస్ట్, టైం లేదు. అచ్చా, టిష్యూ పేపర్ ఇవ్వు. తీసుకో. థ్యాంక్ యూ. కోక్ ఉందా? యా. థ్యాంక్ యూ. హే, ఏమైంది? అయ్యి ఓకే? టాబ్లెట్ ఉందా? ఉంది, ఇక్కడే. ఇక్కడ తీసుకో. అదే స్వప్న, యాక్చువల్లీ ఏమైందంటే, పట్టుకుంటాను. ఐ కాంట్ సిట్. ఐ'మ్ సో. నేను డ్రాప్ చేస్తా పదా. నో నో, ఐ'ల్ గో. ఐ'ల్ గో. షూర్? యా. తేజు, 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 తేజు. సంజయ్, సంజయ్ ఇక్కడ ఇక్కడ. ఏమైంది? లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఐ కాంట్ మూవ్. ప్లీజ్ హెల్ప్ చేయ్. ఓకే, నువ్వు కదలకు, నువ్వు అక్కడే ఉండు. ఓకే, నేను వెళ్ళి రోప్ తీసుకొస్తా. తొందరగా రా. డోంట్ వరీ తేజు, నేను వస్తా, నేను తొందరగా వస్తా. ఓకే. ఏ, ఏమైంది భయ్యా, దొరికారా? పర్లేదు భయ్యా, చెప్పు. తన్ని సేఫ్ చేయాలి, ఏదో ఒక రోప్ కావాలి, అందుకే నేను. భయ్యా, నీకు చెప్తే అర్థమవ్వట్లే, తనలో దయ్యం ఉంది. అదేమో నందని చంపుతుంది భయ్యా. అజయ్, తనలో దయ్యం ఉండుంటే ఈ పాటికి నువ్వు నేను చచ్చిపోయేవాళ్ళం. భయ్యా, అది ఎందుకు ఎవరిని చంపుతుందో ఆ లాజిక్ నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం మనం చచ్చిపోతాం. వెళ్దాం పదా. ఇదిగో అజయ్, తేజు గోతులు ఉంది, నేను సేవ్ చేయాలి. నువ్వు వస్తారా, లేకపోతే పో.
భయ్యా వెళ్దాం పదా. అజయ్, తేజు గోతులుంది, తన్ని సేవ్ చేయాలి. ఏ, అసలు నీకేం జరుగుతుందో అర్థమవుతుందా? మనం బ్రతుకుంటామో లేదో ఇంకా గ్యారంటీ లేదు. నువ్వు వెళ్ళేసరికి తేజ్ కూడా చనిపోయి ఉండొచ్చు. మనం వెళ్దాం పదా. అజయ్ ప్లీజ్, లాస్ట్ అటెంప్ట్, తేజుని సేవ్ చేయాలి. భయ్యా పద వెళ్దాం, తేజు గోతులో ఉంది, మనం వెళ్ళి సేవ్ చేయాలి. భయ్యా, నేను ఫుల్ క్లారిటీతో చెప్తున్నా, దయ్యం స్వప్నంలోనే ఉంది. ఫస్ట్ వెళ్ళి దాన్ని చంపేద్దాం, లేదా మనం కూడా పారిపోదాం. ఇక్కడ ఉంటే మాత్రం మనం చచ్చిపోతాం. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఆవేశం, ఆలోచన రెండు ఒకటి అవ్వకూడదు. పోయిన వాళ్ళని మనం తేలేము, ఉన్న వాళ్ళని అనుమానంతో పోగొట్టుకోలేము. నా మీద నమ్మకం ఉందా నీకు? దా పద, వస్తావా లేదా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, కానీ స్వప్నాన్ని ఏం చేయకు. గంట లోపల నేను రాలేదనుకో, నీ డిసిషన్, ఏదైనా చేసుకో. తేజు, ఆగు, నేను వస్తున్నా, భయపడకు, నేను వస్తున్నా.
ఏముంది భయ్య, చంపేస్తాదండి. వద్దు రాజే. రే నీకేమన్నా లూజా? చంపేస్తాదండి. జరిగా రే ఆగరా. రే ఉద్రం తేజు బతికే ఉందా? మరి ఎందుకు పోయా దాన్ని బతికిస్తావు? చంపేస్తాదాన్ని వద్దు. వద్దురా, నా మాట వినకపోతే నేను నిన్ను చంపేస్తానరా. నువ్వు నన్ను చంపినా అది నేను చంపేస్తుంది. వద్దు సంజయ్, మనం దాన్ని చంపాల్సిందే. వద్దు, వేరే దారి లేదు. వద్దు. వద్దు రాజే, వద్దు. సంజయ్ వద్దు. వద్దు సంజయ్, నేను వెళ్ళి చూసిస్తా. సంజయ్, సంజయ్ టోర్తి, సంజయ్. హలో. హలో, తేజు కదా? నా పేరు సంజయ్ సార్. వాళ్ళతో పాటు నేను ఫారెస్ట్కి వచ్చాను సార్. ఫారెస్ట్కా? ఏ ఫారెస్ట్కి? అదే సార్, తెల్ల దూరంలో కొన్నా సార్. ముందు నువ్వు తేజుకు ఫోన్ సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. బాబు, ఏమైంది? నిజం చెప్పు. ముగ్గురు చనిపోయారు సార్. ముగ్గురే మిగిలేం సార్. సార్, హలో సార్. చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. అక్కడ ఎవరైనా నిద్రపోతున్నారా సార్? నిద్రపోతే ఏమవుతుంది సార్? మీరున్నది ఒక మిస్టీరియస్ ప్లేస్. అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది. పడుకున్న వాళ్ళు నిద్రలోని రెండవ అవస్థ స్వప్నం అంటే కలలు, మూడవది సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ రెండిటికి మధ్యలో సుప్తి అనే ఒక అవస్థ ఉంది. అది భ్రమలను వాస్తవంగా చూపిస్తుంది. దాన్ని తాంత్రికులు శక్తులను ఆవాహనం చేయటానికి, ప్రేరేపించటానికి దాన్ని వాడతారు. ఇప్పుడు మీరున్న ప్రదేశంలో ఆ నెగటివ్ ఎనర్జీ నిద్రలోని సుప్తి దశలో నిద్రపోతున్న వారి సబ్కాన్షియస్లోకి వెళ్ళి అక్కడ నుండి వారి భ్రమలలో కొన్ని దృశ్యాలను క్రియేట్ చేస్తుంది. తద్వారా ఆ పరిధిలోని మిగతా వాళ్ళని చంపుతుంది. 100 ఏళ్ల క్రితం మొదటిసారి అక్కడికి వెళ్ళిన ఒక బ్రిటిష్ ఫ్యామిలీకి అలా జరిగింది. వాళ్ళ తర్వాత దాని గురించి చాలా మంది పరిశోధించారు, ఒక బుక్ రాశారు. కానీ ఇప్పటికీ అదొక మిస్టరీలా ఉండిపోయింది. అందుకే ఎవ్వరూ అక్కడ నిద్రపోకూడదు. హలో, 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 హలో. స్వప్న లే, స్వప్న, స్వప్న లే. ఏ నువ్వు లే ఫస్ట్ స్వప్న. ఏ లే, నువ్వు మాట్లాడుకో. మాట్లాడితే నేను చంపేస్తా. అందరూ డేంజర్లో ఉన్నాము. ఆల్రెడీ ముగ్గురు మిస్సింగ్. మాట్లాడుకో, ఇక్కడ ఏదో జరుగుతుంది, దానికి నీకు ఏదో లింక్ ఉంది. అదే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు ఏదో అనిపిస్తుందా? కల్లో ఏమైనా కనిపిస్తుందా? చెప్పు స్వప్న. లే స్వప్న, చెప్పు. ఎవరో గ్లాస్ తో కట్ చేసినట్టు, కోతిలో ఇంకా పడినట్టు ఇంకా ఏదో అనిపిస్తుంది. నువ్వు నిద్రపోతే మన అందరూ డేంజర్లో పడతాం. ఓకే, నువ్వు నిద్రపోకు. కళ్ళు తెరి స్వప్న. ఓకే, నేను వెళ్ళి అజయ్ని తీసుకొస్తా. ఇటు చూడు, ఇటు చూడు. నేను వెళ్ళి అజయ్ని తీసుకొస్తా. నిద్రపోకు స్వప్న.
స్వప్న, ఏ స్వప్న, లే స్వప్న, లే స్వప్న, లే లే. వాళ్ళు చస్తుంటే నువ్వు లే ఫస్ట్. అందరూ సేఫ్ అయినా? ఇంకా సేఫ్ ఏంటి, వాళ్ళు చస్తున్నారు అక్కడ. లే, అరే లే 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 రా, జాగ్రత్త. లే స్వప్న. ఏమైంది? అందరు చచ్చిపోయారు స్వప్న, మన ఇద్దరమే ఉన్నాం. ప్లీజ్ స్వప్న, నువ్వు నిద్రపోకు స్వప్న. నువ్వు నిద్రపోతే మన ఇద్దరం చచ్చిపోతాం స్వప్న. ప్లీజ్ లే స్వప్న. స్వప్న, 2 మినిట్స్, 2 మినిట్సా, నేను బండి తీసుకొస్తా. నువ్వు నిద్రపోకు ప్లీజ్. ఓకే, 2 మినిట్స్, నువ్వు నిద్రపోకు ప్లీజ్ ప్లీజ్. ఓకే, నిద్రపోకు ప్లీజ్ ప్లీజ్. సంజయ్, 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 oh.
స్వప్న స్వప్న